నమస్కారం. మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి. ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. జనవరి నెలలో మా యూట్యూబ్ ఛానల్ అనేది హ్యాక్ అవ్వడం వల్ల కొన్ని రోజుల పాటు ఈ ఛానల్లో వీడియోస్ అనేవి పబ్లిష్ చేయడానికి కుదరలేదు. సో వేరే ఛానల్లో వీడియోస్ పెడదామన్నా కూడా ఆ నోటిఫికేషన్స్ని మీకు ఎలా అందించాలి అనేది మాకు అర్థం కాలేదు. సో అందువల్లే ఇప్పుడు రీసెంట్గా మా ఇన్స్టాగ్రామ్ పేజ్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. సన్రైజ్ టీవీ తెలుగు 1 అనే పేరుతో ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది. మీరు కనుక దానిని ఫాలో అవ్వనట్లయితే శర్మ గారి వీడియోస్ కావచ్చు, మిగిలిన ఏ వీడియోస్ అయినా సరే, ఎప్పుడు షూట్ చేస్తున్నామో, షూట్ చేసిన వీడియోస్ని ఎప్పుడు పబ్లిష్ చేస్తున్నామో, ఏ వీడియోస్ పబ్లిష్ చేస్తున్నామో అండ్ అదేవిధంగా ఏ ఛానల్స్లో పబ్లిష్ చేస్తున్నాం అనే డీటెయిల్స్ అనేవి ఎప్పటికప్పుడు కూడా మా ఇన్స్టాగ్రామ్ పేజ్లో అందిస్తున్నాము. సో ఒక్కసారి మీకు గనక పాసిబిలిటీ ఉంటే మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. నమస్కారం. శ్రీ వికారి నామ సంవత్సర 2020 ఫిబ్రవరి నెల మకర రాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరిహి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వత్యై నమః. హరిహి ఓం. 2020 ఫిబ్రవరి నెల రాశి ఫలితాలు. కిందటి నెలలో మనం చెప్పుకునేటప్పుడు, రాశి ఫలాలు చెప్పుకునేటప్పుడు జనవరి నెలలో 24వ తారీఖున శని మకర రాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు. అండ్ ధనుర్రాశి నుంచి మకర రాశికి అయితే ధనుర్రాశిలో ఉండే ఫలితాలు మాత్రమే చెప్పుకుని చాలా కొద్దిగా విశదీకరంగా ఫిబ్రవరి నెల మాస ఫలితాల్లో ఉంచినప్పుడు మనం శని యొక్క ప్రభావం మకర రాశిలో ప్రవేశించినప్పుడు ఎలా ఉంటుంది, శని మకర రాశిలో ప్రవేశించినప్పుడు మకర రాశి వారికి ఎలా ఉంటుంది, ఇవన్నీ కొద్దిగా విశదంగా చెప్పుకుందాం అని కింద నెలలో మనం చెప్పుకున్నాం. కాబట్టి దాన్ని మర్చిపోకుండా ఆ శని యొక్క మకర రాశి ప్రవేశ రాశి ఫలితాలని ఇప్పుడు మనం చెప్పుకుందాం. మకర రాశిలో 24వ తారీఖు జనవరి నెలలో మకర రాశిలో ప్రవేశించాడు అంటే జన్మరాశిలో ప్రవేశించాడు, అంటే మకర రాశి వారికి మకర రాశిలోనే శని ప్రవేశించాడు. మకర రాశికి అధిపతి ఎవరండి? మకర రాశికి అధిపతి శని. కాబట్టి వాడి రాశిలోకి వారు వచ్చారు. అంటే మకర రాశి వారికి అధిపతి శని. శని స్వక్షేత్రానికి చాలా 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ అక్కడికి వచ్చాడు. ఆ ఫలితాలన్నీ కూడా ఇప్పుడు మనం చూద్దాం ఏ విధంగా ఉంటుంది అని చెప్పి. ఇక్కడ ఎంతకాలం ఉంటాడు ఆయన? ఓ 2.5 నుంచి 3 సంవత్సరాల దాకా కూడా మకర రాశిలోనే సంచారం చేస్తూ ఉంటాడు శని. ఈ రాశివారికి సంచారం చాలా యోగదాయకంగా ఉంటుంది అని మనం చెప్పుకోవాలి. ఎందుకని? ఏమంటే ఊరికనే మీరు మకర రాశిలో సంచారం చేస్తున్నా మమ్మల్ని లేదు సంతోషపెట్టడానికి బాగా ఉంటుంది లేండి అని చెప్పటమేనా? కాదు, ప్రతి దానికి కూడా రీజనింగ్ ఉంది. శని మకర రాశిలో సువర్ణమూర్తిగా ప్రవేశించాడు. సువర్ణమూర్తిగా ప్రవేశిస్తే ఏం నాటిన దోషాలు అవన్నీ ఏ లెక్కలోకి రావు. అది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి ఎప్పుడు కూడా. కాబట్టి సువర్ణమూర్తిగా మకర రాశి వారికి మకర రాశిలోకి శని ప్రవేశించాడు కాబట్టి వాళ్ళకి ఏ విధమైనటువంటి యొక్క ఈ యొక్క ఏలనాటి శని దోషాలు వర్తించవు. ఈ ఆయన దాంట్లో సంచరిస్తున్నంత వరకు కూడా ఎంత శుభవార్త అండి మకర రాశి వాళ్ళకి. శని ఆ రాశి యొక్క అధిపతి అయినటువంటి వాడు సువర్ణమూర్తిగా మకర రాశిలో ప్రవేశిస్తే యోగదాయకమైనటువంటి యొక్క కాలం. చాలామంది ఎందుకో భయపడుతూ మెసేజ్లు పెడుతున్నారు మాకు. మీరేం భయపడాల్సిన పని లేదు, ఆనందంగా తిరగండి. మకర రాశిలో సువర్ణమూర్తిగా ప్రవేశించాడు శని, ఎంత మీకు యోగదాయకమైనటువంటి యొక్క కాలం, ఆనందించాల్సినటువంటి యొక్క కాలం, శుభప్రదమైనటువంటి యొక్క మాసం. కాబట్టి మీరు అనవసరంగా ఏవేవో ఊహించుకుని ఎలాంటి దోషాలు ఏమీ లేవు మీకు, ఆనందంగా ఉండండి అని మకర రాశి వారికి మనం చేస్తున్నా. తర్వాత గురువుగారి యొక్క సంచారం ఎలా ఉంది? శని సంచారం పూర్తి శుభంగా ఉంది, ఏళ్ళనాటి సంతోషం లేదు. ఇక గురువుగారు, గురువు ఎక్కడున్నాడు ఇప్పుడు? 12 ఉన్నాడు. అంటే మకర రాశి వారికి వ్యయ రాశిలో ఉన్నాడు. అంటే 12 ఉన్నాడు. అంటే వ్యయ రాశిలో సంచరిస్తూ ఉంటే మరి న్యాయంగా ఏదో వ్యయం చేస్తాడని చెప్పినని మనకి నా మామూలుగా ఉండేటువంటి అనుకునేటువంటి యొక్క విశేషం. కానీ గురువు ఎక్కడున్నాడు? స్వక్షేత్రంలో ఉన్నాడు. అంటే మకర రాశి వారికి వ్యయాధిపతి వ్యయంలోనే ఉన్నాడు. తప్పేముందండి? వ్యయాధిపతి వ్యయంలో ఉంటే
దానివల్ల తప్పే ఉంది. అయితే ఏమిటి, ఏం చేస్తాడంటే శుభవ్యయం చేస్తాడు అని అర్థం. ఇంకా ఈ గురువుగారు కూడా ఏ మూర్తివంతంగా అక్కడ దాంట్లోకి ప్రవేశించాడు, గురువు కూడా ఇప్పుడు ధనురాశిలో సంచరిస్తున్నప్పుడు సువర్ణమూర్తిగా సంచరిస్తున్నాడు. చాలా ఇలాంటి కొన్ని మనం గ్యాప్ పెట్టుకోవాలి. మంచి ఏలనాడు శని ఉందో లేకపోతే ఇంకోటి ఉందో ఇంకోటి ఉందో అని చెప్పని మనం మీకు మేము చెప్పేటప్పుడు మేము ఈ మూర్తిని కూడా జ్ఞాపకం పెట్టుకుని చెప్పాలి, లేకపోతే తప్పు చేసిన వాళ్ళం అవుతాం, మిమ్మల్ని భయాందోళనకు గురి చేసిన వాళ్ళం అవుతాం మేము. అలా చేయకూడదు. సువర్ణమూర్తిగా ఆయన సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి గురువు యొక్క సంచారం కూడా పూర్తి శుభంగా ఉంది మకర రాశి వాళ్ళకి. అంటే శని సంచారం సువర్ణమూర్తిగా బాగుంది, తర్వాత గురువు యొక్క సంచారం సువర్ణమూర్తిగా చాలా బాగుంది, పూర్తి శుభత్వంగా ఉన్నాడు. ఇంకేం కావాలండి మకర రాశి వాడికి, ఎందుకు భయాందోళనలు? భయాందోళన చెందడం పొరపాటు, ఆనందదాయకంగా ఉండాలి మీరంతా కూడా, మకర రాశి వాళ్ళందరూ కూడా. ధనాదాయం చాలా బాగా ఉంటుంది అన్ని రంగాల వారికి కూడా, అన్ని విధాలా కూడా చాలా శుభప్రదంగా యోగదాయకంగా ఉంటుంది అని చెప్పాలి మకర రాశి వారికి. అది అలాగే ఇప్పుడు రాహు సంచారం ఎక్కడుంది, రాహు సంచారం ఎక్కడుంది, మిథున రాశిలో ఉంది. అంటే మిథున రాశి ఇప్పుడు ఈ యొక్క మకర రాశి వారికి ఏమవుతుంది, ఆరవ రాశి అవుతుంది. అంటే షష్ఠ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అని చెప్పిన అర్థం. అంటే అన్ని రంగముల వారికి కూడా ఇప్పటి నుంచి కూడా వారు చేపట్టినటువంటి యొక్క పనులన్నీ కూడా నిర్విఘ్నంగా నెరవేరేటటువంటి అనుకూల సంచారం రాహు సంచారం మిథున రాశిలో. ఎలా సంచరిస్తున్నాడు రాహువు మిథున రాశిలో, రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. ఇంక మరి రాహు అనుకూలం కదండి, ఇంక అందుకంటే ఏం కావాలి. మిథున రాశి వారికి చాలా, మకర రాశి వారికి చాలా బాగా ఉంది. గురు సంచారం బాగుంది, శని సంచారం బాగుంది, రాహు సంచారం బాగుంది, ఏమిటో అయిపోతుందని చెప్పినని ఎవరో ఏవో చెప్పినటువంటి యొక్క విశేషాలన్నీ కూడా విని మీరు చాలా భయాందోళన చెందుతున్నారు. అవసరం లేదు, యోగదాయకంగా ఉన్నప్పుడు ఆనందించకుండా భయం ఎందుకండి. అయితే ఆ రాహు మూలంగా కించిత్తు కొస్త ఈ జాయింట్ ఎక్కడెక్కడైనా ఒక మెడ దగ్గర లేకపోతే కాళ్ళ దగ్గర లేకపోతే పాదాల దగ్గర చేతుల దగ్గర కొద్దిగా కాస్త జాయింట్ పెయిన్స్ వస్తే రావచ్చు. అదేమన్నా యువకులకి పెద్ద లెక్కలేదు కాదు. కాస్త వయసు మళ్ళినటువంటి వారికి ఏదో ఆయిల్స్ ఆయింట్మెంట్ అది రాసుకోండి, అది సర్దుకుపోతుంది. కాబట్టి మూడు గ్రహాలు కూడా చాలా ఆనందదాయకంగా ఉన్నది. కేతువు యొక్క సంచారం ఎలా ఉన్నది, కేతు సంచారం 12 సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే గురువుగారితో కలిసి సంచారం చేస్తూ ఉన్నాడు. ధనుర్రాశిలోనే ఉన్నాడు కేతువు. ఇప్పుడు కేతువు ధనుర్రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. మీరు స్వల్ప శ్రమ చేసినప్పటికీ కూడా అధికమైనటువంటి యొక్క లాభాలు పొందుతారు ఈ మకర రాశి వారు కేతు యొక్క సంచారం మూలంగా. ఎందుకని, కేతువు రజితమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు. ఎన్ని విశేషాలు ఉన్నాయండి మకర రాశి వారికి. నా ఉద్దేశం మకర రాశి వారికి మిగతా రాశులన్నింటికంటే కూడా చాలా బాగా ఉందేమో అని అనిపిస్తుంది, అన్ని రాశుల కంటే కూడా. వీళ్ళు ఏదో ఏలనాడు శని అదని ఇదని మన రాశిలోకి శని వచ్చేసాడు అని చెప్పినని చాలా భయపడటం కూడా వార్తలు వింటున్నాం. అక్కర్లేదు, అన్ని ఇన్ని గ్రహాలు మీకు చాలా బాగా ఉన్నాయి, ఏమీ భయాందోళన పడవలసిన అవసరం లేదు. మకర రాశి వారు పైపించి వాళ్ళు ఆనందదాయకంగా ఉండాల్సినటువంటి యొక్క మాసం ఇది. భయాందోళనలు పక్కన పెట్టి ఆనందంగా ఉండాలి, శుభప్రదంగా జరుగుతాయి అన్నీ కూడాను అని మరొకమారు చెప్తున్నా. ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. రజితమూర్తిగా మంచి శుభ ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాడు మీకు కేతువు ఈ మాసం అంతా కూడా. ఇకపోతే రవి సంచారం ఎలా ఉంది, రవి మకర కుంభాల్లో సంచరిస్తూ ఉన్నాడు. దానికి ఇది రవి యొక్క సంచారం సామాన్య ఫలితాలే, విశేషమైన ఫలితాలు ఏం కాదు. అలాగే కుజుడు యొక్క సంచారం, కుజ సంచారం వృశ్చికం అప్ టు 8 ఫిబ్రవరి వరకు కూడా వృశ్చికంలో సంచరిస్తూ ఉంటాడు, లాభంలో ఉన్నాడు, బాగానే ఉంటుంది. 9 తర్వాత నుంచి 12 సంచరిస్తూ ఉంటాడు. ఈ ధనుర్రాశిలోకి వచ్చి కుజ సంచారం 12 సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు. ఇకపోతే శుక్రుడు యొక్క సంచారం, మీనరాశిలో శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు. అంటే మకర రాశి వారికి 3 అంటే విక్రమస్థానం, విక్రమస్థానంలో శుక్రుడు ఉచ్చస్థితిలో ఉండి సంచారం చేస్తూ ఉన్నాడు. అత్యంత యోగదాయకమైనటువంటి యొక్క సంచారం శుక్రగ్రహ సంచారం.
చాలా సౌఖ్యాన్ని ఇస్తాడు. విక్రమస్థానం అంటే అన్నింటిలోనూ కూడా జయం చేకూరుస్తాడు. ఇప్పుడు మీకు శనిగ్రహం, గురుగ్రహం, రాహుగ్రహం, శుక్రగ్రహం, కేతుగ్రహం, ఇన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మకర రాశి వారికి. తర్వాత బుధ సంచారం ఏ విధంగా ఉంది? బుధుడు కుంభరాశిలో సంచరిస్తూ ఉన్నాడు. ఈ కుంభరాశిలో అంటే ద్వితీయ స్థానం అవుతుంది మకర రాశి వారికి, కుంభం రెండవ స్థానం అవుతుంది. అత్యంత శుభయోగ సంచారం. ఏది ఏది ముట్టుకున్నా ఏదో ఒకటి అలా తప్ప మిగతా గ్రహాలన్నీ కూడా మంచి అనుకూలంగా ఉన్నాయి మకర రాశి వాళ్ళకి. కాబట్టి మీ మాట తీరులో కూడా కొద్దిగా మార్పు కనబడి అంత విధంగా కొద్దిగా కాస్త విసుగుదలు ఎక్కువగా ఉంటుంది, ఉంటుంది మీకు ఈ రాశి వాళ్ళకి. ఎందుకంటే కొద్దిగా కాస్త మాట తీరు కూడా ఇప్పుడు అన్నీ మారిపోతుంది, చాలా సంయమనం పాటిస్తారు, చక్కగా మాట తీరు మారుతుంది, దానివల్ల మీకు కొన్ని ఉపయోగాలు కూడా జరుగుతాయి అని మనం చెప్పుకోవాలి. ఎందుకని బుధుడు ద్వితీయంలో సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి అటువంటిదన్నీ కూడా జరుగుతుంది. ద్వితీయం అంటే వాక్స్థానం, ధనస్థానం, మరి విద్యాస్థానం, అటువంటి జ్ఞానాన్ని కూడా పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి బుధుడు యొక్క సంచారం మూలంగా. ఇక ఉద్యోగస్తులకి ఇంతమంది గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి నా బాగానే ఉంటుంది. వ్యవసాయదారులకి శని అనుకూలంగా ఉన్నాడు కాబట్టి వాళ్ళకు కూడా పంటలు బాగానే దిగుబడి అవుతుంది. అలాగే వ్యాపారస్తులకి బుధుడు, శని, తర్వాతనేమో గురువుగారు ఇంతమంది యోగదాయకంగా ఉన్నారు కాబట్టి వ్యాపారస్తులు కూడా ధనాదాయం బాగానే ఉంటుంది. తర్వాత కళాకారులకి ఈ శుక్రుడు యొక్క సంచారం చాలా బాగా ఉంది కాబట్టి వాళ్ళ ప్రతిభకి తగినటువంటి యొక్క గుర్తింపు లభిస్తుంది, ధనాదాయం కూడా బాగా ఉంటుంది. స్త్రీలకి కూడా శుక్రగ్రహమే అనుకూలంగా ఉన్నాడు కాబట్టి చక్కగా వారికి ఆదాయం బాగా ఉంటుంది. తర్వాత సంఘంలో ఒక మంచి గౌరవం, మర్యాదలు, పేరు ప్రతిష్టలు పొందగలుగుతారు. వాహన సౌఖ్యం ఉంటుంది. అలాగే ఇప్పుడు ఒక్కొక్క నక్షత్రం తీసుకుందాం. ఉత్తరాషాఢ నక్షత్రం, దీంట్లో 2, 3, 4 పాదాలు మకర రాశిలో ఉంటాయి. ఉషాత్రయం శ్రవణం ధనిష్టార్థం మకర అన్నారు. అంటే ఉషాత్రయం అంటే 2, 3, 4 పాదాలు. వీరికి రాహు మాసాధిపతిగా ఉన్నాడు. రాహు ఏంటంటే కించిత్ కాస్త కోపతాపాల వాడు, చిటికి మాటికి కోపాలు వస్తూ ఉంటాయి. అట్లాంటి దాన్ని కొద్దిగా కాస్త మనం సంయమనం పాటిస్తే జీవితం బాగా ఉంటుంది. మంచి రాబోయేటువంటి యొక్క కాలానికి మంచి పునాది వేసుకోగలుగుతారు మకర రాశి వాళ్ళు సంయమనం పాటించండి. వెంటనే మనం రియాక్ట్ అయిపోయి కోపతాపాలు తెచ్చుకోవటం మంచిది కాదు మకర రాశి వాళ్ళకి. కొద్దిగా అవతల వాళ్ళు చెప్పేది మనం వింటాం, నిదానంగా విని మన మాట చాలా తీరుతోటి మాట్లాడితే పనులన్నీ నెరవేరుతాయి మకర రాశి వాళ్ళకి. అయితే వీరికి రాహు ఇప్పుడు మాసాధిపతిగా ఉన్నారు కాబట్టి వాళ్ళు దేవి యొక్క ఆ దేవీ కవచం ఉంది, దేవి కీలకం ఉంది, దేవి అర్గడం ఉంది, ఇలాంటి స్తోత్రాలు చదువుకోండి. లేదంటే దుర్గా కవచం, దుర్గా కవచాన్ని యూట్యూబ్లోకి వెళ్ళి చక్కగా లాగిన్ అయితే వస్తుంది దుర్గా కవచం. వినండి కనీసం దుర్గా కవచాన్ని, రాహు యొక్క దోషం పోతుంది. అట్లాగే సూర్యుని యొక్క అష్టోత్ర నామం చదువుకోండి, లేదా ఆదిత్య హృదయం చదువుకోండి, లేకపోతే ఓం సూర్యాయ నమః అని అనుకోండి 21 సార్లు, మంచి ఫలితాలు పొందుతారు. ఆ ఈ కాళ్ళ నొప్పులు కానీ ఇవన్నీ కూడా కొద్దిగా దూరం అవుతాయి. తర్వాత శ్రవణ నక్షత్రం కూడా మకర రాశిలోనే ఉంటుంది. శ్రవణ నక్షత్రానికి అధిపతి ఈ మాసాధిపతి ఎవరయ్యా అంటే గురువుగారు మాసాధిపతిగా ఉన్నాడు. అంటే ఆరోగ్యం, కృషి వృద్ధి, ధనలాభాలు, ఉద్యోగ లాభం, తర్వాతనేమో భక్తి, పుణ్యక్షేత్ర సంచారం, సత్కర్మాచరణ, తర్వాత సంతానాభివృద్ధి, విద్యాభివృద్ధి, తర్వాత జయం, భూగృహ లాభాలు, సుఖజీవనం, ఇవన్నీ కూడా గురువుగారు మాసాధిపతిగా శ్రవణ నక్షత్రం వారికి ఇవ్వబోతున్నాడు ఫిబ్రవరి నెలలో. వీరు గురుస్తోత్రం చదువుకోండి, అట్లాగే చంద్రస్తోత్రం చదువుకోండి, లేదా లక్ష్మీ అష్టోత్రం చదువుకోండి. ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు మకర రాశిలో ఉంటాయి. వారికి ఎవరు మాసాధిపతి అంటే కేతువు మాసాధిపతి. కేతువు మాసాధిపతి అంటే కాస్త ధార్మికమైనటువంటిది, తర్వాత ఆధ్యాత్మికమైనటువంటి యొక్క విశేషాలన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని చదువుకోండి. తర్వాత ధనిష్ట నక్షత్రం కాబట్టి కుజస్తోత్రం చదువుకోండి, లేదా సుబ్రహ్మణ్య స్తోత్రాలు చదువుకోండి. వీరి యొక్క అదృష్ట సంఖ్య 8,
మూడు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఇవి కూడా కలిసి వస్తాయి. తర్వాత శుక్ర బుధ సోమవారాలు కూడా కలిసి వస్తాయి అని చెప్పి మనం చేస్తూ, నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉంటే లాభస్థానంలో ఉంటే ఎటువంటి ఫలితాలు వస్తాయో ఆ ఫలితాన్ని మకర రాశి వారికి సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్మను ప్రార్థన చేస్తూ సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి.